ఎక్కడికొచ్చి పడుకున్నావు? ఏంటి ఒళ్ళంతా గాయాలు? ఎవరు బాబు నువ్వు? ఎక్కడికి వెళ్ళాలి? టాప్ స్లిప్. అక్కడ నువ్వెవరిని చూడాలి? ఏంటి చూస్తున్నావు? మసిపగ్గు తోంకో, బాగుంటది తోంకో. ఇప్పుడైనా చెప్పయ్యా నువ్వెవరు? సరే సరే, నేను నిన్నే అడగనులే, తోంకో. అయ్యే బాబోయ్, కోపం చూడు. ఏమున్నా లేకపోయినా ఈ కాలం పిల్లలకి కోపం మాత్రం సరసరిని వస్తుంది. పరిగెత్తు, ఏడు చూడు. అరే మద్దతు లేకరా, పొద్దుకి సూర్యుడు వచ్చి పొడిసే వరకు పడుకుంటావు. ఇదిగో
నీళ్ళు ఇక్కడ ఉన్నాయి, పొక్కలిచ్చు. తోకు తోకు, నేను నిన్నేం అనలేదు. ఒరే సుబ్రహ్మణ్యం, మళ్ళీ పడుకున్నావా? ఫ్యాన్ నీడ కట్టి నిన్న వచ్చి. ఎవరు నువ్వు? నువ్వు నాకేసేనా? మీ నాన్నెవరు? అమ్మ చచ్చిపోయిందా? సర్వం అన్ని కుళిపరాయ్. ఏట్రా వచ్చాడానికి ఇంకే చోటు దొరకలేదురా? ఇంట్లో వచ్చి పొయ్యిలో పోయిరా. వచ్చి చేరే చూడు నా కోసం. అడవిలో పుల్లలు ఏరుకునే పిల్లని ఆ పాపాత్ముడు గుర్రపోడు మోసం చేసేసాడు. అది చాలదని ఈ యదవన కాని పారేసి పైకి వెళ్ళిపోయింది. అంతా నా తలరాత. ఏది? మనమే అనాథలం అంటే మన దగ్గరికి వచ్చి చేరేవాళ్ళు అంతా అనాథలే వస్తున్నారు. ఏంటి అలా చూస్తున్నావు? నేను నిన్నే వల్లేదయ్యా, నేనేదో మాట్లాడుకుంటున్నాను. ఓయ్ గుండు 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 గుమకాడండు, మళ్ళీ వస్తా మామిడప్పండు. గుండు గుండు గుమకాడండు. నాయడమ్మా, గుండెవరు? మొగుడా? కొడుక? కాదురా, మనవడు. రాలుగా ఎదవల్లారా, ఎవరన్నా అడుగుతున్నారు? మీ పెళ్ళాలకి మొగుడు రా, ఇదిగో వస్తున్నాను. ఎవరి గుండు? తిరుపతి అన్నవరమ్మ? సామయ్యా. ఓహో, ఎంకన్న సామె? ఉట్టి సామేనయ్యా. అరే ఏంటమ్మా, ఒట్టి సామి గట్టి సామి అంటావు? నాకు చాలా పనుంది, నేను చాలా బిజీ. అయ్యో, ఆకలితో ఉన్నారా? అట్లు పోసి తీసుకురమ్మంటారా? అరే నో 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 నో, బిజీ అంటే బిజీ మీన్స్ బిజీ. ఆహా, పిచ్చి పిచ్చి. ఏంటి పిశాచా? ఇందుకే ఇంగ్లీష్ తెలియనోడితో మాట్లాడకూడదు అంటారు. నీకు నీ ఎక్కడ తెలుస్తుందిలే, ఏం పని మీద వచ్చారా? ఏం లేదు బాబు, ఈ అబ్బాయి దూరం బంధువు. దూరం అంటే ఓ 30 కిలోమీటర్లు ఉంటుందా? అంత దూరం కాదు, పక్కనే. పని పాట లేకుండా ఉన్నాడు. మన ఊళ్ళో ఎవతోనని చెప్పి ఓ పని ఇప్పిస్తే బతికిపోతాడు. ఎవరిని చూసినా పందికూర అంటావు? కూర్చోబెట్టి పచ్చిమిరపకాయలు నూరి తలకు బాగా రుద్దేస్తా. అయ్యో పాపం, మండుద్దయ్యా. మండని, ఈ కుక్క బతుకుండి ఏంటి చేస్తా? ఏంటి బక్క ఎముకతో ఎలా బతికేస్తాడు? అయినా నీకు పొగరెక్కువయ్యా, అయ్యగారిని పట్టుకుని పంది కొన పిల్లి కొనంటావు? తెలియదు నాయడమ్మా. తెలియదంటే వదిలేరా, ఎందుకు అమ్ములుగు? ఇతను మా ఇంట్లో అద్దెకున్న మోసం కొట్టువాడిని ఖాళీ చేయిస్తానని ప్రతి నెల నా దగ్గర మోసం చేసి డబ్బు తింటున్నాడు. ఎవరు మన అయ్యారే? అయ్యగారు. అయ్యో, ఈ మ్యాటర్ వేరమ్మా. రై పోరాటు ఏంట్రా చూపులు పోరా. రై తెల్ల చొక్క వేసుకున్నామని పోజు పడుతున్నావా? దిస్ ఇస్ కద్దర్రా. దోళ ఎగురుతూ దూకుతున్నాడు చూడు. పోరా పోరా. రేపు కూడా అని కూర్చోబెట్టి పేపర్ పెట్టి పని పట్టరా, గాలికి ఎగిరిపోగలడు. నాయుడు మదర్, నేను ఒకటే కన్ఫ్యూజన్ లో ఉన్నా మదర్. నేను వెళ్ళి దోమ చంపేస్తా. త్వరగా వచ్చేయండి. నోట్లో పెడితే బయటకే తీడే. పడేరా సిగరెట్ కింద పడేరా. ఎక్కడి వెదవా? రే వెదవా. అదంతా నాకు తెలియదు, నా సంగతి ఏమైంది? టీ కూడా విరిగిపోద్ది చేతి. బయట నించున్నాడే వాణి వాడపా నుంచి తీసుకొచ్చా, కానీ నువ్వు చెబితే విన్నంటవే. చిన్న ప్రాబ్లం. ఏమిటి ప్రాబ్లం? ఆ కసాయి కుట్టుని ఒకే వేడితో చంపేస్తాడు, దానికి 2000 రూపాయలు ఖర్చు అవుద్ది. ఏమంటావు? దోమ మనకే డోసిస్తుంది. ఇస్తాను, అతని చేతికే ఇస్తాను. వాడు బుచ్చుకోడు. అయితే పరిచయం చేయి. సరే పద. పెద్ద ఆదిపట్ల నారాయణ దాసు జుట్టు ఆయనలాగా విరబోసుకున్నాడు. ఎంత కలిపి కొడతాను? ఇదిగోనండి 2000 రూపాయలు. దేనికండి? నేను చెప్పరా, తీసుకోడని. కోపగించుకోకు రామస్వామి, నువ్వే ఇచ్చే. దేనికయ్యా ఇది? ఈ అభివృద్ధి నివాదం ఇది. ఓహో రామస్వామి, నేను వెళ్ళరానా? రావడం రాపడం. నాయడమ్మా వస్తాను. సరే మొహమాట రామస్వామి. కుట్టవాడిని ఆడు పిస్ అంటున్నాడు, మీరు పిస్ అంటున్నారు. మీ అందరికీ ఒకటే కన్ఫ్యూజన్ గా ఉంది కదా. అది సరే, అబ్బాయి పని గురించి అడిగాను. ఏం నాయడమ్మా, ఇదేదో పెద్ద విషయంలా చెప్తావు. వచ్చేవాడికి పోయేవాడికి నువ్వు కూర్చోబెట్టి తిండి పెడతావు, మీ దగ్గర బంధువులు కూడా అంటావు. ఇది కూడానే చేయలేదండి, మరి ఇంకేంటి? మీ అబ్బాయికి పని పిల్ల వయసు పెట్టింది అనుకుంటాను. అవునండి, నాశనం అయిపోను. రే నారాయణ, బొంబాయి కాయలు చేయమననే గుడ్డెత్తు చేలో పడ్డాడు. రే పనులు చేసేది ఎందుకు? ఎందుకు దొరికారు తిండిపోతులు? కారు ఇప్పుడు పోతుందా? పోతుంది సార్. ఇంజిన్ లో నీళ్లు లేవన్నావు, పోసావా? పోసానండి. ఏంటిది చొక్క మీద? రజనీ అండి. ఆ రజనీకాంత్ అండి. నాకోటి నేను తగిలించుకుంటాను.
ఇంతకు ముందు ఎన్నో స్కూటర్లు ఎక్కుంటావు, మన స్కూటర్లో సౌండే రాదు. సైడ్ లో యంగ్ లేడీస్ వస్తున్నారు, చూపు మార్చు చూడక. ఢిల్లీలో వింటర్ లో చలి ఎక్కువయ్యా బాబు, నాకు ఈ డిస్టర్బెన్స్ అంటే నచ్చదయ్యా. ఏమైనా గల్లా ఉండాల. ఏరా వాగుడుగా నారాయణ, దొంగ లెక్కలు రాసుకుని ఈ పనిలోకి వచ్చావు, కులాసాగా ఉన్నావా? అరే ఏంటా నువ్వు, ఆనందం చేస్తావో లేదో, శివభక్తుడిలాగా నుదురు బొట్టి పెట్టుకుంటావు, బాగుందిలే. కానీ ఇటువంటి పనులు చేసేవాళ్ళంతా ఇలాగే ఉంటారు. నారాయణ నేను చెప్పరా, ఇతనికే వర్క్. ఓహో వాడితో మాట్లాడా? ఆయన ఓకే అన్నాడు. అయ్యగారు చెప్పారుగా. ఇంకేంటి, నువ్వు వెళ్ళి లాటర్ దగ్గర ఉండు, నేను వస్తా. నువ్వు పోయి కక్కూసులో ఉండు, తర్వాత పిలుస్తాను. కక్కూస్ కాదయ్యా, లాటయ్యా. ఉసురారిండు ఒకటే కదరా, కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. తమ్ముడు అటుపక్క ఏనుగు తిరుగుతుండ, తొక్కు పారేగాల్లి చిన్న అరి చిల్ల కన్ను బొమ్మ, అరే గంగమ్మ నీ చూపు కోటి చురకలేనమ్మా, అల్లక పిల్లుకు నీకు అందమ్మ, అరే గంగమ్మ మనసు తెలిసి కలిసి పాడమ్మా. చిన్నారి చిల్ల కన్ను బొమ్మ, అరే గంగమ్మ నీ చూపు కోటి చురకలేనమ్మా, అలక కులుకు నీకు అందమ్మ, అరే గంగమ్మ మనసు తెలిసి కలిసి పాడమ్మా. అరే గంగమ్మ మంచి రోజు మాల మార్చలేయా, సందేళ్ళని అందమే ఓల్లమ్మ నే కోరుకున్న ముద్దు తీరని. చిన్నారి చిలగను బొమ్మ, అరే గంగమ్మ నీ చూపు కోటి చురకలేనమ్మా, అలక పిల్లుకు నీకు అందమ్మా, అరే గంగమ్మ మనసు తెలిసి కలిసి పాడమ్మా. సన్నగది వయ్యారం బంగారం, మందార పువ్వు నీలే, ఈ గుండెలలో ముత్యాల పండ పండనే, ఊరేగి నా మనసే నా కోరికలే, నైట చెంగు చాటు పాడనే. చాలు చాలు పగలు ఇక వాడి వాడి చూపులిక, నీ ఆశ నాకు తెలుగు, నువ్వు కోరినదే అందిస్త చెయ్యి కలుగు. అయ్యో చిన్నది చిన్నదంతా నీదంతా గుండె చీరులే. చిన్నారి చిలకన్ను బొమ్మ, అరే గంగమ్మ నీ చూపు కోటి చురకలేనమ్మా, అరే గంగమ్మ మనసు తెలిసి కలిసి పాడమా.
ఏరా అడవి కూడా దొరకలేదా? ఎప్పుడు చూసినా ఇదే తీసుకొస్తా. మెల్లగరా, ఇది తీసుకెళ్ళి కూరండి. వస్తానండి. నవరతిరా, వేళ తప్పకుండా తింటావు, పని చేయమంటే పొగరు. రై బెల్లం ఇవ్వరా. నవరతిరా, పొర దొంగ రాసుకల్ అందరినీ చెరగొట్టేది నువ్వే. అవును, పని ఎలా ఉంది? మా దట్లో కత్తంగా ఉంటది, ఫోన్ పనిచిపోతే. ఈ ఊళ్ళో చెట్లు నరికే పని మాత్రమేనా? ఇంకేముంటది ఇక్కడ? అది కాదు, వేరింకేదైనా విశేషం ఉంది. ఇక్కడ ఎక్కువ తేనె దొరుకుతుంది, అది కాకుండా కట్టెలు దొరుకుతాయి. నువ్వేగా మా అయ్యవి, మా అమ్మని చంపింది నువ్వేగా, నిన్ను చంపకుండా వదలను. ఎవరతను? అదే అనుగులు పెట్టుకునే చెట్టు వెళ్ళడానికి అతికిచ్చిన పేరు దుర్మార్గుడు. ఆడు బాబునే ఈ ఊళ్ళో వాళ్ళంతా రాళ్ళతో కూడా చంపేశారు. ఏమొద్దు, ఈ కుర్రాడు బాబు ఆడే. రాయుడు గారు బండి బురదలో దిగిపోయింది, తొయ్యాలి రా. సరే సరే, నువ్వు నాడు ఉండు, నువ్వు కూడా. నా బతుకు బుగ్గిపాలు చేసి నా బండిని ఇలా బురదలో దోచేశాడు, తొయ్యండి రా, తొయ్యండి. రై ఇలా రా, ఎక్కడికి రా పోతున్నావు? మా ఆవిడ పూడి వచ్చిందండి. అయ్యయ్యో, తొందరగా స్టార్ట్ చేయరా రాసుకోలు, ఎలాంటి టైం అయిపోతుందిరా. అయ్యో, అయ్యో, పాట లేకుండా ఏళ వెత్తేస్తారే నిన్ను. రే, నన్ను నాలుగు ముక్కగా నరికి నీళ్ళలో పారేంట్రా, దొరికాడు నా ప్రాణానికి. స్టార్ట్ చేయరా రాసుకోలు. ఈరోజు జిల్లా కలెక్టర్ ఏడుకొస్తారు, కర్మ అది పోయండి. ఇదంతా నీకు తెలుసంట్రా? తెలుసండి. నా సినిమా అయిపోద్ది, గోడ్ల గోపల అలా చూడకు, చిన్నగా శ్మశానానికి పో. మీ ముక్కు మీద సొన్నమండి. అది నా ముక్కు, నువ్వు పో. సరేనండి. ఎందుకైనా రేపు ఒకసారి ఇంటికి వచ్చి చూడు. చెప్పుతో కొడతా బాబా. వదిలేయన్నా. అవును, ఈ ఊళ్ళో అందరూ ఎందుకు మిమ్మల్ని పందుకోనని అనిపిస్తున్నా? నువ్వు, నేను చిన్న వయసులో కష్టాలు పడుతున్న రోజుల్లో శుభకార్యాలన్నిటికీ పందులు వేస్తూ కాలం గడిపేవాడిని. పందిరి పందిరి అని పిలిచి రాను రాను అది పంది కోనగా మారిపోయింది. అది సరే గాని నాకు తెలవగలుగుతాను, వచ్చిన మూడే రోజుల్లో మాటి మాటికి ఆ ఊసుకునేవాడిని గుప్పట్లో పెట్టుకున్నా వేయాలా. ఎత్తుకుని గరగడాడావు కదా, లోపలికి వెళ్ళు, బహుమానం ఇస్తారు. రాయుడు గారు నీకోసం చూస్తాడు, వెళ్ళు వెళ్ళు, నీ బోడిగుండుకి బొబ్బలు ఎక్కిస్తాడు. ఏమిటమ్మా? ఎవరు ఆ బోడిగుండు మన ఇంట్లోకి వచ్చి నన్ను లాగి మెడ మీద ఎక్కించుకుని గరగడ్డాడు డాడీ? ఊరు కొత్తలో ఉన్నాడు, ఎవరో తెలియడం లేదు, తోడుగా ఆ పంది కూడా రామస్వామికుడు. వీడు గురించా? ఈ బండోడే, ఇంట్లోకి వచ్చేసావా? నిన్ను లోపలికి ఎవరు రమ్మన్నారు? గుండు, గెట్ అవుట్. నమస్కారం అండి. వీడిని డ్రైవర్ గా పెట్టుకున్నావని నేనే రమ్మన్నాను. బాగా తాళ్తాడట, కావాలంటే టెస్ట్ చేసి చూడు. డ్రైవరా? వీడా? బండోడా, కరెక్ట్ గా తోల్తావా? వదిలి చూడమ్మా, బాగా తోల్తాడు. నీ సత్తా ఏమిటో చూస్తాను రా.
రండి రండి రండి. పోయినసారి వచ్చారు, ఏమీ ఇవ్వలేదు. ఇదిగోండి, ఇచ్చేది ఇవ్వండి, కీకేది కీకండి. కిసకిసరంగా డిస్టర్బ్ చేయకుండా ఉండు. ఏమిటండి ఇది? జీప్ మీద ఒక నెంబర్ ఉంది, ఇక్కడ ఇంకో నెంబర్ రాశారు. హూ ఆర్ యూ? ఆ నెంబర్ ఈ నెంబరు, ఈ నెంబర్ ఆ నెంబరు. నీ నెంబర్ రాసిపో. 32 ఇయర్స్ సర్వీస్. నాకు నాకే నెంబర్ చెప్తున్నాడే పిల్లడి. వచ్చి రాంగ్ నెంబర్ అన్నాడే. రండి దొరగారు రండి. ఇలా రావయా, ఇదేమన్నా మీ మామగారు ఇల్లనుకుంటున్నావా? పనిలో చేరేటప్పుడు ఏమీ తెలియని అమాయకుల్లా వచ్చి చేరట, ఆ తర్వాత వేళ పడలేకుండా రావడం, ఏమిటి అలా చూస్తున్నావు? పెద్ద హీరోని అనుకుంటున్నావా? ఏమిటి దాన్ని చూస్తున్నావు? సైట్ కొడుతున్నావా? ఇది కన్ని పిల్లలు ఉండే చోటు. బుద్ధిగా ఉండకపోతే చంప పగులుతుంది. ఇలా చూడు, కుక్కకి విరచనాలు అవుతున్నాయి, అదేమిటో వెళ్ళి చూడు. అలాగే పొల్లయ్య దగ్గరికి వెళ్ళి నాకు వేణీళ్ళు రెడీగా ఉన్నాయేమో కనుక్కో. ఏమిటి కంపు, స్నానం చేయలేదా? దూరంగా నుంచోయ్యా, దూరంగా నుంచో. ముందు నువ్వు స్నానం చేసి తర్వాత కుక్క చేంజ్. వెళ్ళు వెళ్ళాయా? ఏయ్ పోరా. నా గురించి అంతా తెలుసుకుని కూడా నా దారికి అడ్డొస్తున్నావే. ఇలా చూడరా, ఎవడి పరిస్థితి వాడు తెలుసుకుని బతికితే మంచిది. తాగే గంజిలో మట్టి పోసుకోకరా, పోరా. హై అది పక్కన పెట్టవయ్యా, ఇప్పుడు చెప్పు. వనదేవతకి పూజ చేస్తున్నావు చేసుకోండి, ఎవడొద్దన్నాడు? అది కాదండి, వనదేవతకి 17 పూలు తొక్కించడం అలవాటండి. అయ్యగారి 7 పూలు తొక్కి పెట్టాలండి. ఏ డేట్? ఈ నెల 10వ తేదీ. ఓహో, డెలికేట్ పొజిషన్. 8వ తేదీ ఏలూరులో మహాసభలు, 9వ తేదీ ఉయ్యూరులో ఊరేగింపు, 10వ తేదీ నేను ఎక్కడుంటానో నాకే తెలియదే. మరి ఢిల్లీలో ఉండాలి 10వ తేదీ ఢిల్లీలో. సరే, మీకోసం ప్రోగ్రాం క్యాన్సిల్ చేస్తాను. ఏం పూజ అన్నారు? పూలు తొక్కే పూజ అండి. ఏమయ్యా, పువ్వుల్లో ముళ్ళుండి గుచ్చుకోవా, అప్పుడు పువ్వులు ఎక్కువ తెచ్చి పడేయండి. నేను వచ్చి కసాబిసా తొక్కి పారేస్తాను. ఇంకో విషయం, ఎన్నికలు వస్తా ఉన్నాయి, నాకు పూలదండేసి ఫోటో తీసి బాగా ప్రచారం చేయాలి, తెలిసిందా? ఓకే డన్. మాకు సెలవు ఇప్పించండి. యో, అది పక్కన పెట్టవయ్యా. సెలవు ఇప్పించాలంటే ఏం చేయాలి? తీగులు తోడేసినట్టు వాంతి వస్తుందిరా బాబు. పెద్దోడా, నీకు వెరీ బిజీ, ఢిల్లీ ప్రోగ్రామ్ క్యాన్ తీసుకొచ్చాను. పువ్వులు రెడీయా? ఇక్కడ పోయి, ఇక్కడ పోయి. అడవి సుందరి, నీకు నేను మినిస్ట్రీలో ఛాన్స్ ఇప్పిస్తా. బ్యాక్ లో పోయి, రైట్ లో పోయి, లెఫ్ట్ లో పోయి. హూ ఇస్ ద డిస్టర్బెన్స్? జరిగి కూర్చోవాలా? రే చింపురు చెట్టు, పచ్చగుడ్డలు వేసుకుని ఎందుకు వచ్చారా? బక్కడ పూలు తొక్కడానికి. అయ్యా, పూలు తొక్కుతారా? ఓ తొక్కుతురే, అంతకు ముందు ఈ దొంగగాని తొక్కి చంపేస్తాను. తప్పనట్టు ఎక్కడికి వీడొకడు పువ్వులు ఎలా తొక్కుతామో చూడరా. అడివి సుందరి, తొక్కమంటావా? స్టార్ట్ మ్యూజిక్.
పుంజ అని. ఐ వెరీ హ్యాపీ. ఐ బాబోయ్, నిప్పులయ్య బాబు, అవరన్నయ్య బాబు, అవరన్నయ్య, నిప్పుల్లో కళ్ళు వచ్చి నిప్పులు నొక్కిస్తున్నారట బాబు, కాళ్ళు కాదా బాబు, అవరన్నయ్య. పడుకున్నావా? బాగా మెక్కి ఇలా పట్టపగలి గొరక పెడుతున్నావే నిన్ను. రావయ్యా రా. ఏయ్ ఆ బంతి తీసురా. ఇదెవరికి? ఆయనకి. కానివ్వండి కానివ్వండి. బిస్కెట్స్ బిస్కెట్స్ లాగించండి సార్. ఏయ్ వెళ్ళు రా. ఇక్కడ నుంచి చూస్తూ ఉండు, బంతి ఎటు వెళ్ళిపోయినా తెచ్చివ్వాలి. బండడా ఇక్కడ నుంచో. బాగా చూడు, ఇలా పైకి ఎగరేసి ఇలా కొడితే అలా వెళ్ళి పడుతుంది. వెళ్ళి తెచ్చివు, వెళ్ళు వెళ్ళు అయ్యా. అతని మజిల్స్ చూడువే ఎలా ఉన్నాయో. అమూల్ బేబీలా ఎలా వస్తున్నాడో చూడు. వెళ్ళి తీసురా. ఏయ్ మాట వినిపించడం లేదు, వెళ్ళి తీసురా వెళ్ళు. నేను చెప్తూ ఉంటే పట్టించుకోవేటి, వెళ్ళి తీసురా వెళ్ళవు. వెళ్ళి తీసుకురా. పని ముందే చేయొచ్చుగా, ఆ మాత్రం భయం నీకుండాలి. ఒక్క నిమిషం. ఏమిటి? లుక్, దేర్ ఇస్ అ లిమిట్ టు ఇన్సల్ట్ ఎ పర్సన్. ఐ యామ్ యువర్ డ్రైవర్. ఎస్, జస్ట్ థింక్, ఐ యామ్ ఎ మ్యాన్, ఎ హ్యూమన్ బీయింగ్. జస్ట్ లైక్ యూ అండ్ ఎనీ అదర్స్, ఐ ఆల్సో హ్యావ్ ద సేమ్ ఎమోషన్స్ అండ్ ప్యాషన్స్ లైక్ యూ హ్యావ్. ఐ యామ్ నాట్ యువర్ స్లేవ్. గివ్ రెస్పెక్ట్. తీసుకొచ్చావరా వాడిని చూసావరా? గుండూరు ఆడించి అప్పుడే వెళ్ళిపోయాడంట. అన్ని చోట్ల ఎదురు చూశాను, ఎక్కడా లేడు. రాత్రి అయితే ఆడికి ఇదే పని అయిపోయింది. ఎక్కడ బలాదూరు తిరుగుతున్నాడో ఏంటో. నిద్రవుతున్నారేటి సుఖ పురుషులు? ఏంటే చంపుతున్నావు చెప్పు. సింహాచలానికి లైన్ కలపండి. సింహాచలం అప్పుడు నిద్రపోతుంటాడు, ఈ టైంలో వస్తారు ప్రయాణం తీయడానికి. సింహాచలం పార్టీ, సింహాచలం పార్టీ, ఫారవే కదా. నేను చెప్పేది సరిగ్గా విను. పోయిన మాసం 3వ వారంలో ఇక్కడి నుంచి బెంగళూరు కానీ, బెంగళూరు నుంచి ఇక్కడికి కానీ ఏదైనా కాల్ వచ్చిందా? ఈ టైం జరిగితే ఎలా? లెడ్జర్ చూస్తే కొంచెం లూచి. ఏ నెల? పోయిన మాసం 3వ వారంలో. పోయిన నెల 3వ వారం? ఇక్కడి నుంచి ఏ కాలు చేయలేదు, కానీ 19వ తారీఖు అప్పలనారాయణకి ఫోన్ వచ్చింది. అరే అదేమీ లేదయ్యా, పోయిన మాసం 19వ తేదీ మంత్రిని షూట్ చేసి చంపారుగా, ఆ రోజు జరిగిన కలాటల్లో ఇక్కడి నుంచి వెళ్ళిన కలపలారి ఓసూరులో ఇరుక్కుంది. సరికి ఇంకా చేరలేదా నా పార్టీ ఫోన్ చేశారు. అవును, ఇదంతా నువ్వు ఎందుకు అడుగునా? నీకు అసలు బుర్రలేదురా,
నువ్వు సొక్కాని ఎక్కడి కోసం దాంతో గొడవ పెట్టుకున్నావంటగా? అంతగా కావాలంటే నన్ను అడగచ్చుగా. చెరువు మీద కోపగించుకుని కాళ్ళు కడుక్కోపోతే నీకే కదా నష్టం. అరే అది ఎక్కడికో వెళ్ళాలంటుంది, తీసుకెళ్ళు. ఓ పో అయ్యో, 5000 అమాంత కట్టుకుపోయాయి గుండడా. అయ్యో నాలుగు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడగానే పెద్ద గొప్ప ఉపయోగించుకుంటావా? ఇంతకీ ఇంగ్లీష్ ముక్కలు సొంతమేనా? అయ్యో ఏమిటి స్పీడ్గా వెళ్తున్నావు? ఇలాంటి వాళ్ళందరూ సర్కస్ కంపెనీకే కరెక్ట్. ఒకటి గురకు పెడతా లేదా ఎగిరి పడతావు. ఎవరు నీకు లైసెన్స్ ఇచ్చింది? ఏమిటో చూపు. ఎవరు నీ కుర్ర? ఎవరు నీ క్రాప్ చేసింది? స్లోగా వెళ్ళవయ్యా, పోయి స్లోగా వెళ్ళు. పోయింది కారు, పోయింది. ఇది ఎవరా నీ బాబు కారు అనుకున్నావా? వెళ్ళి ఏమైంది చూడవయ్యా. జాకీ లేకుండా ఒక్క ఏంటి అక్కడ నుంచి దొరుకుతున్నా గుండు. ఎంతసేపు ఏమిటి ఇది? కారు కింద కాలు పెట్టి కూర్చున్నా. జాకెట్ బదులు కాలు కింద కారు ఎత్తేసావే. నీ ఒళ్ళేమైనా ఇనువా? భలే వడివయ్యా నువ్వు. నువ్వు సాధారణ వాడి కాదు, నాకప్పుడే నీ మీద అనుమానం. నాకేం మస్కా కొడుతున్నావా? నువ్వు 420వి, పోకిరివి, టోటల్ గా భయంకరమైన క్రిమినల్ వి. ఎవరా మీరు? చెప్పరా, చెప్పు. ఎక్కడి నుంచి వచ్చారు చెప్పు. చెప్పరా, గుర్రం వాడికి మీకు ఏమిటి సంబంధం? కారు స్టార్ట్ చేయి. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఈ హరికథలన్నీ ఇంకెవరికైనా చెప్పు. నువ్వు దేశ ద్రోహివి, హంతకుడివి, అందులో నువ్వు మంత్రిని హత్య చేసిన వాడివి. సూర్య ఐపీఎస్ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ ఊళ్ళో హత్య చేసి గుర్తు తెలియకుండా గుండు కొట్టించుకుని కొండల్లోకి వచ్చి దాక్కునుంటే నిన్నెవరికి తెలియదు అనుకుంటున్నావా? చెప్పు, ఎందుకు హత్య చేశావు? అందుకు ఎంత డబ్బు తీసుకున్నావు? ఎప్పుడు విదేశాలకు పారిపోతున్నావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏమని చెప్పాలని నన్న మా నాన్న నేను వదిలి పెట్టినావు. నేను ఊరికే వదిలిపెట్టినా, ఇప్పుడే పోలీసులకు పట్టించేస్తాను. నేను వదిలిపెట్టినా, యూ స్కౌండ్రల్ చీట్. సూర్య ఐపీఎస్ సెక్యూరిటీ ఆఫీసర్, నేనే మంత్రి చంపింది, నేనే
ఎస్ ఎందుకు చంపాను? దీన్ని చంపకుండా ఉంటే నాకు లెక్కలేని డాలర్స్ ఇచ్చేవాళ్ళు, నేను ఫారెన్ లో సెటిల్ అయ్యేవాడిని. కానీ భారత ప్రజల నాయకుడిగా ఎన్నుకున్న ప్రధాని మనం కోల్పోయేవాళ్ళం. అది ఎంతమందికి తెలుసు? నీకు తెలుసా? 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 గుడ్ మార్నింగ్ మిస్టర్ సూర్య. గుడ్ మార్నింగ్. ఈ మహాసభ సెక్యూరిటీ ఏర్పాట్లన్నీ మీరే చూస్తున్నారని విన్నాం. మీ గురించి, మహాసభ గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? విదేశ నాయకులంతా ఈ కాన్ఫరెన్స్ కు వస్తున్నందువల్ల బందోబస్తు ఏర్పాట్లన్నీ కొత్త పద్ధతిలో ఏర్పాటు చేశాం. ఆంధ్రదేశానికి చెందిన మీరు ఈ మహాసభలకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా ఈ స్పెషల్ జాబ్ కి ఎలా ఎన్నుకోబడ్డారు? నేను ప్రొటెక్షన్ ఇంటెలిజెన్సీలో ఆఫీసర్ గా గత 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. నాకు 2 సార్లు రాష్ట్రపతి అవార్డు కూడా వచ్చింది. నా కర్తవ్యాన్ని మెచ్చుకుని హోమ్ మినిస్టర్ ఈ స్పెషల్ జాబ్ కు సిఫార్సు చేశారు. బందోబస్తు ఏర్పాట్లన్నీ స్వయంగా చూడడానికి హోమ్ మినిస్టర్ గారు ఇక్కడికి వస్తున్నారు. మిస్టర్ సూర్య, ఐఎమ్ వెరీ గ్లాడ్. బై ద బై, ఫారెన్ డెలిగేట్స్ ఉండే రూమ్స్ అన్ని మెటల్ డిటెక్టర్ తో చెక్ చేసావా? ఎస్ సార్. వాట్ అబౌట్ ద ఫైర్ సర్వీస్? వాళ్ళు వెస్ట్ కార్నర్ లో రెడీగా ఉన్నారు సార్. వెరీ గుడ్. నీకు నేను ఎక్కువ చెప్పక్కర్లేదు. నీకేమైనా అవసరమైతే నన్ను కాంటాక్ట్ చేయి. ఎస్ సార్. ఓకే మిస్టర్ సూర్య, నేను తర్వాత మీట్ చేస్తాను. ఓకే సార్. ఎస్ సార్. ఓకే సార్, 10 మినిట్స్ లో వస్తాను సార్. గుడ్ మార్నింగ్ సార్. కమాన్ మిస్టర్ సూర్య, నేను నీతో చాలా మాట్లాడవలసింది. మిస్టర్ సూర్య, నువ్వెంతకాలంగా డిపార్ట్మెంట్లో ఉన్నావు? సార్, 7 ఇయర్స్గా ఉన్నాను సార్. 7 సంవత్సరాలుగా నీ సిన్సియారిటీని చూసే ఈ విలువైన పదవిని నేను నీకు అప్పగిస్తున్నాను. నేనిప్పుడు బెంగళూరుకు వచ్చింది ఒక ముఖ్యమైన విషయం నీతో రహస్యంగా మాట్లాడాలని. ఏమిటో చెప్పండి. సూర్య, మన దేశ ఆర్థిక విధానాన్ని నాశనం చేయడానికి, ఐక్యరాజ్య సమితితో గల సంబంధాన్ని పాడు చేయడానికి, దేశీయ రాజకీయాల సంక్షోభం కలిగించేందుకు కొన్ని విదేశీ శక్తులు ప్రయత్నిస్తున్నాయి. అంతేకాదు, మన దేశ సైనిక రహస్యాలను విదేశాలకు అమ్మేందుకు ఈ సమావేశాన్ని ఆ ముఠాకు పావుగా ఉపయోగించుకోవాలని ప్లాన్ చేశారు. ఏమంటున్నారు? అవును సూర్య, ఆ కుట్రదారులను కనిపెట్టి వాళ్ళనంతం చేసే బాధ్యత సెంట్రల్ వారు నాకు అప్పగించారు. నీ సామర్థ్యం మీద గల నమ్మకంతో ఆ బాధ్యత నేను తీసుకున్నాను. నేనేం చేయాలో చెప్పండి సార్. మన దేశ సంక్షేమం కోసం మనం కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది. అంటే కొన్ని విషక్రిముల్ని నిర్మూలించాలి. అదే రాజతంత్రం. నాకే అర్థం కావట్లేదు సార్. చెప్తాను. ఆ ముఠా వాళ్ల నాయకుడు రేపు మధ్యాహ్నం 3:30 ఫ్లైట్లో ఒక VIPగా వచ్చి దిగుతాడు. అతను ఈ సమావేశంలో పాల్గొన్నాడంటే అది మన దేశానికే ప్రమాదం. అందువల్ల అతన్ని ఎయిర్పోర్ట్లోనే క్లోజ్ చేయాలి. కొంచెం ఇది నీ దృష్టికి హత్యగా ఉండొచ్చు, బయట వాళ్ళ దృష్టిలో కూడా. ఇలా చూడు మిస్టర్ సూర్య, బిల్లాను ఉరితీశారు, అదే హత్యే.
రంగాను ఉరితీశారు, అది కూడా హత్య. మనం దేశం కోసం, దేశ భవిష్యత్తు కోసం హత్య అయినా కూడా చేయడంలో తప్పు లేదు. ఏమిటి మిస్టర్ సూర్య ఆశ్చర్యపోయి చూస్తున్నారు? మనమంతా మన దేశం కోసం, ప్రజల కోసం ఏమేం చేయాల్సి వస్తుందో చూసావా? ఏం చేస్తాం, కుక్క వేషం వేస్తే మురిగే కదా తీరాలి. వాణ్ణి ఎయిర్పోర్ట్ లోనే లేపేసే ప్లాన్ వేయడం నీ వల్లనే అవుతుంది. అందుకే దీనికి ఒక మాస్టర్ ప్లాన్ వేసి నా చేతికి ఇవ్వు. మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం. హాయ్ విక్కీ, నీకోసం ఎదురు చూస్తున్నాను. కమ్, లెట్ అస్ గో. విక్కీ, నేను ఈ పని సూర్యాకి అప్పగించడానికి కారణమే సూర్యా సెక్యూరిటీ ఆఫీసర్గా ఉన్నంత వరకు అతన్ని మీరు మనం ఏమీ చేయలేమని. సూర్యా ప్లాన్ చేస్తే ఈ విషయం కరెక్ట్గా పూర్తి అవుతుంది, ఎందుకంటే సూర్య సామర్థ్యం నాకు బాగా తెలుసు. తర్వాత ఒక ముఖ్యమైన విషయం, విషయం పూర్తి కాగానే నీవు టాప్ స్లిప్కి వెళ్ళిపో, మిగతా ఏర్పాట్లన్నీ అక్కడ రెడీగా ఉంటాయి. సారీ సార్, నేను తర్వాత వస్తాను. నో మిస్టర్ సూర్య, కమాన్ కమాన్, నా మ్యాటర్ గురించే మాట్లాడుతున్నాను. బై ద బై, మీట్ మిస్టర్ విక్కీ. ఇతనే నువ్వు వేసిన ప్లాన్ని ఆచరణలో పెట్టేది. సార్ మీరు కొంచెం ఆగండి. విఐపికి స్వాగతం ఇచ్చేవారు ఇక్కడ లైన్గా నించుంటారు. ఇది నేనించునే చోటు. స్వాగతం పూర్తి కాగానే ఈ దారిలోంచి వచ్చిన విఐపి ఎస్ఎస్ఎఫ్ ఆఫీసర్స్తో లెఫ్ట్ గేట్ లోంచి బయటకు వస్తారు. నా ప్లాన్ ప్రకారం ఆ ప్లేస్ లో మీరు రెడీగా ఉండాలి. ఇక్కడ నుంచి మన ప్లాన్ ప్రకారం యూ టేక్ ఆల్ రెస్పాన్సిబిలిటీస్ మిస్టర్ విక్కీ. ఓకే. మన ప్రోగ్రామ్ లో ఒక మైనర్ చేంజ్. నేను చెప్పిన విఐపి వచ్చేది 3:30 ఫ్లైట్ లో కాదు సార్, ఆయన వచ్చేది 5:30. 5:30 ఫ్లైట్ లోనా సార్? అందులో ప్రైమ్ మినిస్టర్ వస్తున్నారు సార్. జ్యూస్ తీసుకో సార్. 5:30 ఫ్లైట్ లో ప్రైమ్ మినిస్టర్ వస్తున్నారు సార్? నువ్వు ప్లాన్ వేసి ఇచ్చింది ప్రధాని చంపడానికి. జ్యూస్ తీసుకో. కమ్ ఆన్, షట్ అప్. ఐఎమ్ సారీ సార్, ఆవేశపడ్డాను. నేను ఈ లెవెల్లో ఉన్నానంటే దానికి మీరే కారణం. నా మీద గల నమ్మకంతోనే ఇది నాతో ధైర్యంగా చెప్పారు. దయచేసి ఇదంతా మర్చిపోండి. ఇలా చూడు సూర్య, నీకు థ్యాంక్స్ చెప్పడానికి ఇది టైం కాదు. ఇంతవరకు నేను చెప్పిందంతా చేస్తూ వచ్చాం. చివరిసారి ఇది మాత్రం చేసావంటే వరల్డ్ రిచ్ ఫ్రెండ్స్ లిస్ట్ లో నేను ఒక నైపుణ్యం. అది మాత్రమే కాదు, మీకోసం $50,000 స్విస్ బ్యాంక్ లో వెయిట్ చేస్తుంది. ఇలా చూడండి సార్, మీ స్వార్థం కోసం నేను ఈ ద్రోహాన్ని చేయడానికి రెడీగా లేను. ఏమంటే నేను గవర్నమెంట్ కి విశ్వాసపాత్రుడైన సెక్యూరిటీ ఆఫీసర్ని. నేను వస్తాను. మిస్టర్ సూర్య కొంచెం ఆగండి, చాలా స్పీడ్ గా ఉన్నారే, ఇది కాస్త వింటారా? విఐపికి స్వాగతం ఇచ్చేవారు ఇక్కడ లైన్ గా నిల్చుంటారు. ఇది నేనించునే చోటు. స్వాగతం పూర్తి కాగానే ఈ దారిలోంచి వచ్చిన విఐపి ఎస్ఎస్ఎఫ్ ఆఫీసర్స్ తో లెఫ్ట్ గేట్ లోంచి బయటకు వస్తారు. నా ప్లాన్ ప్రకారం నువ్వు ఇప్పుడు పిఏ మర్డర్ గురించి చెప్పిందంతా ఇందులో రికార్డ్ అయింది. ఒగరుగా ఏమైనా మాట్లాడావో అనుకున్నట్టు అన్ని చేసి అభాండ నీ మీద పడేస్తా. ఏమిటి, ఇద్దరు బెదిరిస్తున్నారా? నేను మీకు మర్యాద ఇస్తాను, కానీ భయపడను. తెరు
మరియు ఈనాటి ముఖ్య విశేషాలు. బెంగళూరు మహాసభల్లో పాల్గొనవలసిన ప్రధాని అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. వారిని హత్య చేయాలని ప్లాన్ వేసిన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ సూర్య అతన్ని పడిన హోమ్ మినిస్టర్ని షూట్ చేసి తప్పించుకుని పారిపోయాడు. తప్పించుకుని పారిపోయిన సూర్యని పోలీసు వారు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇతని గురించి వివరాలు తెలుసుకున్న వారు వెంటనే సంప్రదించవలసిన చోటు పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం. ఫోన్ నెంబర్లు 5467 68 5471 79. విషయం పూర్తి కాగానే నీవు టాప్ స్టెప్కి వెళ్ళిపో. దొరికిన ఒకే ఆధారం టాప్ స్లిప్ అనే కోడ్ వర్డ్. ప్రధాన్ని హత్య చేయాలనుకున్న ముఠాకి ఈ టాప్ స్లిప్ కి ఏదో సంబంధం ఉంది. దానికి సంబంధించిన వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. వాళ్ళని కనిపెట్టి నేను నిరపరాధం నిరూపించడం కోసం ఈ అడవిలోకి వచ్చి నానా బాధలు పడుతున్నాను. లోకం అంటే ఏమిటో తెలియని నీ చేత దెబ్బలు తిన్నాను. నీ ఇంట్లో కుక్కలా సేవలు చేశాను. ఈరోజు నీ ముందు వంగి లొంగి అగ్గిలో మాడే పురుగులా బదులు చెప్తున్నాను చూడు. ఎస్ రాత నా తల రాత. ఎస్ దట్స్ మై ఫేట్. ఓ నీచులందరినీ ఊరికి వదిలిపెట్టను. ఎస్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎన్ ఐపీఎస్ ఆఫీసర్, డిగ్నిటీ ఆఫ్ ఎన్ ఇండియన్ సిటిజన్, సిన్సియారిటీ ఆఫ్ ఎ సెక్యూరిటీ ఆఫీసర్. పోవే, పోయి చెప్పు. నీలాంటి బుద్ధి లేని మూర్ఖుల వల్లే మన దేశంలో నిస్వార్థమైన నాయకులంతా భద్రత లేకుండా బలైపోతున్నారు. ఇది ఈ రోజు కాదు. ఏ రోజు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ గుండెల్లో గుండు పేరు నేలవాలారో ఆ రోజే మన దేశానికి పట్టిన అరిష్టం ఇది. పోవే, పోయి అందరికీ చెప్పు. పో. Oh,
సరే నేను మాట్లాడతాను. నువ్వు వెంటనే టాప్ స్లిప్కి బయలుదేరు. నేను లండన్ వెళ్తున్న మెసేజ్ మనం వాళ్ళకి అందించు. ఏదైనా ముఖ్యమైన విషయం అయితే లండన్కి కాంటాక్ట్ చేయి. You gave me hell! You are in a hurry! You didn't give me time! So, my first attempt failed! I can't move around freely! Hey man, what you're saying is not right! CBA is after Syrian, not you! So what do you think? I go and shoot the Prime Minister just like that? You would have paid a lot of money, but it's working! Don't interfere, alright? Okay? Throw down again, throw down. Hey man, alright, I make you understand. I already sent all my men with weapons. And I'm doing everything possible! Why the hell you poke your nose into my business? Last time I failed, because the minister was killed. This time I won't fail. I am passive about it. Can't you understand that? Go back peacefully. ఏం చేస్తున్నారా? తిన్న తిండితో పొగరెక్కిపోయాం. దొంగ వెథ. ఏం చేస్తున్నావు అమ్మాయి? కాఫీ తెచ్చి పెడుతున్నాను. దానికి సిగ్గు ఎక్కువ. ఎక్కువగా మాట్లాడదు. దొంగమంట నాకిప్పుడు నాలుగు నెలలు కడుపు. నువ్వు ఒక పెద్ద మనిషివి, నిజం చెప్పు. వాడు కోణంగి, నువ్వు కోతివి. కాఫీల విషయం కలిపాడు. నువ్వింటికి వెళ్ళేలాగా టమాల్ పిల్ల బలే చురుకు. ఒకటికి పుట్టావా డాడీ? నేను కొంచెం పెళ్లి కొడుకుతో విడిగా మాట్లాడాలి. పెళ్లి కొడుకుతో విడిగా మాట్లాడాలంట? అలాగే మాట్లాడమానండి. వెళ్ళరా వెళ్ళు. కూర్చో. డమ్కుటక్క డిమ్క, డిమ్కుటక్క డమ్క, అదేమిటో నువ్వే ఊహించుకో. ముళ్ళంగకి ముళ్ళంగి ధర చెప్పు, ఆకాశాన్ని అంటిపోయే ధరలు చెప్పకో. ఊరంతా ధర తగ్గినా నీ దగ్గర ధర తగ్గదే. అత్తయ్యా అత్తయ్యా అవును,
ఈ రోజు నుంచి నేను మీ కోడల పిల్లని. ఇలా చూడండి, మీ అబ్బాయి కట్టిన తాళి. ఎవరు ఆ గుండోడా? ఆ మాటలు కొన్నత్తయ్యో, నన్ను ఆశీర్వదించండి. త్వరలో ఒక చిన్న గుండుని కని మీ చేతుల్లో పెడతాను. నా ఇంటి ఎంగిలి మెతుకులు తిన్న వెధవ్వి నా ఇంటికి అల్లుడు అవుదాం అనుకుంటున్నావా? ఇలా చూడండి, ఏదో ఒక తాడుని మెళ్ళో కట్టుకుని పిచ్చెక్కినట్టు వీడే నా మొగుడు, వీడే నా మొగుడని నడి వీధిలో నించుని కాస్త కూడా సిగ్గు లేకుండా నడుస్తుంది మీ కూతురు. దీని ముందు పిచ్చాసుపత్రిలో చేర్చి ఆ తర్వాత నా జోలికి రండి. నీ మీద ఎంత మనసు లేకపోతే సిగ్గు శరం లేకుండా నీ పేరు చెప్పి మెళ్ళో పసుపు తాడు కట్టుకుంటుందిరా పిల్ల. ఒరే, అది ఒప్పో తప్పో, ముందెళ్ళా పిల్లని ఇక్కడ తీసుకురారా. నా పరిస్థితి తెలుసుకోకుండా ఏంట్రా నీ పరిస్థితి? నువ్వును ఆ రోజు గడ్డి హములో నువ్వున్న పరిస్థితిలో నేను మాత్రం నిన్ను వదిలేసి ఉండుంటే ఆ రోజు ఆ చల్లు చచ్చిపోయి ఉండేవాడురా. ఇలా చూడు, నువ్వు నన్ను కన్నతల్లి అనుకుంటున్నావుగా, నేను చెప్తున్నాను ఇదిగో తాళి, దాని మెళ్ళో కట్టు. ఒరే, నీ కన్న తల్లినే నాలో చూసుకుంటున్నాను అనుకుంటే మరో మాట మాట్లాడక ఈ తాళి దాని మెళ్ళో కట్టి దాన్ని మన ఇంటికి తీసుకురారా. కట్రా.
చేసిన రాజా. ఇందా పట్టుక తీసుకయ్యా. అయ్యో పాత్రం చూడు ఇట్రా. ఇందా కట్టయ్యా కట్టయ్యా. ఈ రోజు డబ్బులు ఇవ్వకపోతే నా ఊరుకోనా. అమ్మా అమ్మా అమ్మాయి మరి ఏంట్రా అరుతున్నా? అయ్యగారు వినపడిపోద్ది. నీ చెవుల్లో గంట కొట్టిన వినిపించదు. అమ్మలే అమ్మ పోయారు. అమ్మలేరు అమ్మ వెళ్ళిపోయారు. డాన్స్ ఆడుతున్నారు ఆన్న బాగా ఆన్న. ఏటలా చూస్తున్నావు? అమ్మాయి గారు వేడి చేస్తారు. అమ్మగారు లోపలేసుకుని బయట వేసుకుని సరిగ్గా చూసుకో. తర్వాత అమ్మగారు వచ్చిండు అరుస్తారు. అదేలా అరుస్తుందా? అది మగోడు సుఖం కోసం ఒక అడవి మనిషితో లేచిపోయింది. దానికి సంబంధించిన ఏ గుర్తు ఇంట్లో ఉండకూడదు. అది సచ్చింది. నీకు మీ అయ్యగారికి ఎంత బాగా వచ్చిందో తృప్తి ఉండదు. నువ్వు నీ మొహం పోయా. హస్బెండ్ ఏమిటయ్యా, నేను ఎంత కష్టపడి అత్తయ్యని బయటికి పంపించాను, నువ్వేంటే దుమ్ము తెలపాల్సిన టైంలో ఇలా ఉసూరు మీద కూర్చున్నావు. ఇలా చూడు, నీలో నాకు బాగా నచ్చింది గుండె. ఐ లవ్ యూ గుండు. అబ్బా ఏమిటో ఎలా గుచ్చుకుంటుంది. ఇలా చూడు, ఊరు మంటలో కాలిపోతుంటే వైలెన్ వాయిస్తానంటావే. వాయించేటప్పుడు వాయిస్తేనే వాద్యానికి అందం. కొంచెం జరుగు. ఓవర్ స్పీడ్ లో ఉన్నట్టు. ఎక్కడికి వెళ్తున్నావు? రావయ్యా. నేను బయటికి వెళ్ళి పడుకుంటాను. ఇదిగో నువ్వు అక్కడికి వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే భూమి గుండ్రం, చివరికి నువ్వు ఎక్కడికి రావాల్సిందే. ఇదిగో నీకంటే నాకు ఆకలి ఎక్కువ, ఎందుకయ్యా నన్ను ఇలా అవస్థ పెడతావు? అవును ఇదంతా తెలిసి చేస్తున్నావా తెలియక చేస్తున్నావా? నా పొజిషన్ తెలుసుకోకుండా మాట్లాడుతున్నా. పొజిషన్ లోపలికి వెళ్తే అదే సర్దుకుంటుంది. రావయ్యా రా. ఎందరెందరో పాలు దొరకలేదు పళ్ళు దొరకలేదు అని గాలు పెడుతున్నారు, నువ్వేంటే. పూ పూ తేనె
நீரில் ஜோடை வீடனி நீடை பலபே சூடனே முச்சடலு பாடனி நீ ஒடி நனுவாலனி நீ ఎడుతూ బయటికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు ఏంటో? నేను చూడలేదు. చూడలేదా? సుబ్రహ్మణ్య, సుబ్రహ్మణ్య, మా సుబ్రహ్మణ్యాన్ని చూసారా? నేను చూశాను ఏడమ్మా, మన సుబ్రహ్మణ్యాన్ని ఆ గురపొడి తరుముకుంటా పోయాడు. నేను కల్లారా చూశాను. అయ్యో, ఆ కూని కొరదు నా పిల్లోడిని ఏం చేశాడో తెలియదే. నీ ఊరు నుంచే పంపించేస్తాను, ఇక మీద నీ దారికి అడ్డు రాడు. అని నాకు ఇచ్చే, నేను చచ్చిన తర్వాత కొరువు పెట్టడానికి అడు నాకు కావాలి. నీ కాళ్ళకి బొక్కుతాను, అడు నాకు ఇచ్చేయే ఇచ్చే. ఏంటి సీతారామ కథన వినరయ్యా? ఇంకెందుకురా పడుదోవడం? పాడుకుంటూనే సావచ్చు కదరా. రోజు ఉదయం లేచి రామకథ పాడుతా ఉంటే నోట్లోంచి ముక్కు చెవి కళ్ళ దాకా వాసన వస్తుంది పా. అందరూ కంప్యూటర్ తో పళ్ళు దోకుంటా ఉంటే వీడు రామకథ పాడుతున్నాడు. అహచిలకమ్మా చిటికే ఎంట జజ్జ జగ 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 జగజ్జ, నువ్వు రాగాలి పడాలంట జజ్జ జగ 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 జగ. ఓ చిన్నోడా పండు వేయరా, ఓ రోజు ఆపు మాలే తేరాడు. నా పాటకి ఎదురుపాడు వాడు నేనే. ఎక్కడ నా 2000 రూపాయలు ఇక్కడ రా. ఏ పందికొడు రాజస్వామి, దిగబడి పోయావా? చేసుకున్న వాడికి చేసుకున్నంత మాదేవా అన్నారు. అనుభవం ఈ రోజు ఎవరి మొహం చూసానో తెలియదు, ఇక్కడికి వచ్చి ఇరుక్కున్నాను. వస్తారో చూద్దాం. క్లారీ స్టాప్ ప్లీజ్, హెల్ప్ మీ, హెల్ప్ మీ. ఏయ్ ఇలా రారా. ఎక్కడ్రా అడవి? అదండి నన్ను మోసం చేస్తూనే ఉన్నావు. లేదు సామే, త్వరగానే తీసుకొచ్చి ఇచ్చేస్తానండి. సరే సరే, ఈ కోళ్ళు ఇచ్చిపో. అయ్య గారు నన్ను క్షమించండి, ఈ రాయుడు గారి ఇంటికండి ఎవరో పెద్దోళ్ళు వచ్చారంట, వాళ్ళు అద్దాల బంగ్లాలో ఉన్నారంట, వాళ్ళకి తీసుకెళ్తానండి. రాయుడు ఇంటిక? ఎవర్రా వాళ్ళు? బయట నుంచి వచ్చిన వాళ్ళు. అవునండి, జీప్ లో వచ్చారు సామే. మరి నేను వెళ్ళొస్తానండి. బాబా అద్దాల బంగాళాలో దిగారా? Thank you.
అయితే విక్కి రేపేగా వచ్చేది. సరే నేను తీసుకొచ్చిస్తాను, నేను తీసుకొచ్చిస్తాను. ఎందుకంటే ఆ కుర్రాడు కనపడకుండా పోవడం ఊళ్ళో పెద్ద సమస్యగా తయారైంది. శనిగాడు ఆ కుర్రాన్ని చంపి ఇక్కడికి తీసుకురావడానికి నేను పడ్డ పాటలు అంతా ఇంత కాదు. సరే మీరిద్దరూ వెళ్ళి బాడీని బాగా ప్యాక్ చేసి బండిలో పెట్టండి. తల్లి ఎముకలు కొరికేస్తుంది. మరి నాకు టైం అయింది, నేను బయలుదేరతాను. మిగిలిందంతా వివరంగా విక్కి వచ్చాక మాట్లాడుకుందాం. జీపులు తుపాకీలు పేలుడు మందు దొంగ రవాణా చేసిన ఆ రోజు నిన్ను అంతం చేసుంటే నా బిడ్డకి గతి పెట్టేదే కాదు. ఆ ఇచ్చిన ముష్టి డబ్బు నా కళ్ళను మూసేసింది. దీనికంతటికి కారణం నువ్వేగా, నీ కొడుక. ఊళ్ళో అనాథగా తిరిగేవాడు ఎలా నీ కొడుకు అయ్యాడు? ఇలా చూడు, నువ్వు అడివేనుగుల్ని చంపి దంతాలు దొంగిలించావు, నేను కాదన్నా. కానీ నువ్వు మా వాళ్ళ బండి చూస్తే వెంటనే గొడవ చేయడం మొదలెడుతున్నావు, ఉన్నాయన్నీ లాక్కుంటున్నావు. పాపం చేతులు లాగుతాయిరా, పిల్లోని తీసుకుంటారా. ఏం చేయమంటారండి, ఏం వచ్చినా నా తల మీదే పడుతుంది. రండి వచ్చి చూడండి. తప్పకుండా తప్పకుండా తప్పకుండా. ఏమిటండి ఇది, ఎందుకో ఏమిటో విచారణ చేయకుండా తీసుకెళ్లిపోతున్నారు. ఎవడ్రవాడు పోలీసుకు బుద్ధి చెప్తున్నాడు? అరే మీరొకరు కుక్క మురిగిందని దిక్కులు ఆగిపోతాయా? ఏటయ్యా పాములోడికి పాముతోనే సావన్నట్టుగా ఈ గుర్రవాడు ఏనుగులు చంపి దంతాలు దోసుకునేవాడు, ఇప్పుడు ఏనుగే అని చంపేసింది. ఇటువంటి వాళ్ళకంతా సావు ఇలాగే వస్తుందని నాకు అప్పుడే తెలుసు. పేగులు బయటపడిపోతే తొందరగా తీసుకెళ్ళండిరా.
బై ద బై మీట్ మిస్టర్ విక్కీ. ఇతనే నువ్వు వేసిన ప్లాన్ ని ఆచరణలో పెట్టేది. ఐడియా రెడీ. మా శ్రీవారి ఇంకా రాలేదేమిటి? వస్తాడు తెలుసు. ఓ, పరిమళించే పౌడర్ ని మర్చిపోయాను. సుయా, ఏదో చిన్న పిల్లలు కాస్త ఒంటరిగా వదులుదాం, సరదాగా గడుపుతారన్న ఆలోచన కొంచెమైనా నీకుందా? ఈ రోజు మర్యాదగా చెప్తున్నాను, ఉన్నదంతా కడుపు నిండా లాగించావుగా. ఇదిగో దుప్పటి, మంచినీళ్ళు అవి తీసుకుని బయటికి వెళ్ళి పడుకో. కావాలంటే నా దుప్పటి కూడా తీసుకుని ఆ పక్కింట్లోకి వెళ్ళి పడుకో. వెళ్ళు. అయ్యో, నా మొగుడు వచ్చి టైం అయింది, త్వరగా త్వరగా వెళ్ళు. ఏమైంది? ఏదో అయింది. నీ సందేహాలు చాలించి ముందు బయలుదేరు. బయట మరీ చలి ఎక్కువగా ఉంది, 12 గంటలకు లోనకొచ్చేనా? సారాలే. అయ్యో వద్దు, ఈ ఇంటి కోడి తొందరగా కూస్తుంది. అయితే అసలు రావద్దు. వెళ్ళు వెళ్ళు. ఉండవే, రేపు నీ కాకరకాయలు నూరి పసరోసేస్తాను. అది నువ్వే తాగు. డోలైతే పర్వాలేదు, ప్రతిరోజు నన్ను బయటికి వెళ్ళి పడుకోమంటే నేను ఎక్కడ సావను? రోజు నన్ను బయటికి వెళ్ళి పడుకోమంటే నేను ఎక్కడ సావను? ఎవరు? పేరమ్మా, ఈ చెల్లె బయటకు వచ్చి పడుకున్నావే? అదే ఎందుకు అడుగుతావు? నా మానవరాలు తన మొగుడు వచ్చాడని నన్ను బయట పడుకోమందే. చిన్న కుర్రాడు బాడీ కావాలని అడిగావు, ఇచ్చాను. రాత్రి పడుకున్నప్పుడు గుడ్డలు లేకుండా ఐస్ లో పడుకోబెట్టి లాఠీతో చితగొడుతున్నట్టుగా నాకు పేడకళ్ళు వస్తున్నాయి అయ్యా. థూ, నాశనం అయిపోను. ఇలా చూడు, ఈసారి ప్రధాన నా నుంచి తప్పించుకోలేడు. విక్కీ విక్కీ ఉండు, నాకు ముఖ్య విషయం తెలియాలి. ఎవరి కోసం, ఎందుకోసం మనం ప్రధానిని చంపాలి? 100 సార్లు నీతో ఆ విషయం అడగదని చెప్పాను, వదిలేని వాళ్ళు ఉన్నావే. ఇలా చూడు, నువ్వు 7 తరాల వరకు కూర్చుని భోజనం చేసినా కూడా తరగంత డబ్బిస్తున్నారు కదా, మరి ఇంకెందుకు అర్థం లేని ప్రశ్న. దొరముసురా, తోలపాకులు తీసుకురా. పాపా విక్కీ, బాగా చిక్కిపోయాడు కదా. మీ ప్రాంతంలో జరగబోయే పాఠశాల సెంటనరీ వేడుకే ప్రధానికి ఆకర్షణ అవుతుంది. అవును, వేడుక నోటిస్తామననేది. ఇదిగో కోచ్, వెరీ గుడ్. ఫంక్షన్ కమిటీలో నువ్వు కూడా ఒక మెంబర్ కావడం నాకెంతో ఉపయోగమైంది. సరిగ్గా 9:30 గంటలకి వోట్ ఆఫ్ థ్యాంక్స్ పూర్తి కాగానే అందరి పిల్లలకి ప్రధాన స్వీట్స్ పంచి పెడతా. సైనైడ్ కలిపిన ఈ స్వీట్స్ పిల్లలకి పంచిపెట్టే స్వీట్స్తో మిక్స్ చేయడం నీ బాధ్యత. విక్కీ తొందరపడకు, అంతా పూర్తిగా చెప్పని, ఆ తర్వాత చెప్పు. ఇవ్వో కావాలంటే 2 స్వీట్స్ తిని టెస్ట్ చేసి చూస్తాను. వద్దు. 2 స్వీట్స్కి మించి తిన్న పిల్లలు ఒక్కొక్కరు మైకంలో కింద పడిపోతారు, వేడికే ఆగిపోతుంది, పాఠశాల పూర్తిగా ఒకే రగడవుతుంది. మైకంలో పడిపోయిన పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఏంటయ్యా ఇది? ఇదే మైకంతో పడిపోయిన పిల్లల్ని ట్రీట్మెంట్ కోసం తీసుకొచ్చే హాస్పిటల్. ఏదో లైట్ ఎలిగినట్టు ఉంది కదా. ఎందుకయ్యా ఊరికే భయపడతావు, చెప్పేది విను, కూర్చో. హాస్పిటల్కి తీసుకువెళ్లేలోగానే
సగం మంది పిల్లలు చచ్చిపోతారు. ఇప్పుడు చూస్తున్నావే, ఇదే ఎమర్జెన్సీ వార్డ్. ఈ వార్డులో మెడికల్ చెకప్ పూర్తి కాగానే ఈ వరండాలోంచే డెడ్ బాడీస్ని తీసుకెళ్తారు. ఇదే శవాల చోటు. ఇందులోనే చనిపోయిన పిల్లల్ని వరుసగా పడుకోబెడతారు. ఇక్కడ మొత్తం పుర ప్రజలు, పోలీసులు ఒకే గుంపుగా ఉంటారు. అందువల్ల మన వాళ్ళు రైట్ సైడ్లో ఉన్న స్పెషల్ వార్డులోంచి వెళ్ళి శవాలుండే చోట తక్కిన బాడీస్తో పాటు మన కుర్రాడి శవాన్ని కూడా పడుకోబెడతారు. ఈ వరండాలోంచే ప్రధాని చనిపోయిన పిల్లల్ని చూడ్డానికి వస్తారు. చనిపోయిన పిల్లల డెడ్ బాడీస్ అన్నీ అక్కడ ఇలాగే ఉంటాయి. ఇది మన కుర్రా డెడ్ బాడీ అని అనుకుందాం. ఇది ఎలా పేలుతుందో నేను చూపిస్తాను. ఈ బాడీ దగ్గరికి వచ్చి ముఖాన మూసి ఉన్న గుడ్డని ప్రధాని తొలగిస్తారు. అండ్ దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్. అంటే ప్రధానికి ఆఖరి ఘట్టం. ఇక్కడ వీడు నా డ్రైవర్ అయ్యా. నువ్వు మోసపోయావా? వీడు సెక్యూరిటీ ఆఫీసర్ సూర్య. అమునిసన్ చంపింది వీడే. గుండు కొట్టించుకుని మారువేషం వేసి మన హాస్యాలన్నీ తెలుసుకున్నాడు. మొఖం దిగాలుగా పెట్టుకోక తల్లి వచ్చేస్తాడు. ఎందుకత్తయ్యా, ఇదంతా నాకు కొంచెం కూడా ఇష్టం లేదు. ఉషా తల్లి, నీకు పుట్టబోయేది మొదటి బిడ్డ. ఏ గండం లేకుండా తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలనే 3వ మాసంలోనే ఈ తతంగం జరిపిస్తున్నారు. మీ అమ్మ నాన్న చుట్టాలు బంధువులు ఎవ్వరూ పక్కన లేపోబట్టే నేనే దీనికి సరే అని ఒప్పుకున్నానమ్మా. ఇలా చూడు, కల్లా కప్టం లేని జనాలు చెప్పేది అమ్మా. వీళ్ళు మొక్కే దైవం చాలా శక్తి కలదు తల్లి. నువ్వు కావాలంటే చూడు, ఈ తతంగం పూర్తయ్యేలోగా మీ నాన్న మనసు మారిని నెత్తుకుంటూ వచ్చి తీరుతాడు. లేగమ్మా, లే తల్లి, లే లేగండరా. సార్,
టాప్ స్లిప్ అనే చోట ప్రతి సంవత్సరం వనవేడుకలు జరపడం అలవాటు. ఆ వేడుకను వీడియో కవర్ చేసిన తమిళనాడు ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి ఈ క్యాసెట్ మనకు అందింది. మిస్టర్ విద్యాసాగర్, ఈ టాప్ స్లిప్ అనేది ఎక్కడుంది? అమ్మా ఆశీర్వాదం తీసుకో తల్లి. ఏమే నా మెడకు ఉరితాడు పడబోతుంది? నీకు ఇక్కడ సీమంతం జరుగుతుందా? ఎక్కడున్నాడా రాసుకోలు, మర్యాదగా చెప్పు. చెప్పలేదు.
తండ్రిగా నువ్వు ఏడిగా పూసిన చందరం పసుపు ఆరేలోగానే కడుపు కరిగించేసావు కదరా. దీనికంతకీ కారణం నువ్వే. ఎక్కడే వాడు చెప్పవే. మిస్టర్ షా, మిస్టర్ నువ్వే నా అమ్మాయి భర్తవే. డాక్టర్, ఉషని మీరు ఎలాగైనా కాపాడాలి డాక్టర్, ప్లీజ్ డాక్టర్. ఆ అమ్మాయి శరీరం నుంచి ఎక్కువ రక్తం బయటకు పోయింది, చాలా సీరియస్ గా ఉంది. ఓ నెగిటివ్ బ్లడ్ కావాలి. ఆ గ్రూప్ బ్లడ్ వెరీ రేర్, హాస్పిటల్లోనూ స్టాక్ లేదు. మీరు వెంటనే బ్లడ్ ఏర్పాటు చేయండి. అరగంట సేపట్లో బ్లడ్ ఎక్కించలేదంటే మీ వైఫ్ మీ ప్రాణంతో చూడలేదు. ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళని ఎవరినైనా త్వరగా తీసుకురండి. ఉషా, నా భార్య చావు బతుకులో ఉంది సార్, వెంటనే రక్తం ఇవ్వాలంటే తను బతకదు సార్. సార్ సార్, దయచేసి సాయం చేయండి సార్. సార్ బస్ లోంచి ఎవరు దిక్కండి. డ్రైవర్ తిన్నగా హాస్పిటల్కి పోని. ఎవరైనా దిగారో డ్రైవర్ తల ఎగిరిపోతుంది. త్వరగా డాక్టర్, డాక్టర్, డాక్టర్. ఇక్కడున్న వాళ్ళలో ఎవరి రక్తం ఉషకు సరిపోతుందో అది తీసుకోండి. ఉషను కాపాడండి. ఎవరైనా కదిలారో డ్రైవర్ ప్రాణం పోతుంది. త్వరగా డాక్టర్, ఉష బతుకుతుందా డాక్టర్? ఖచ్చితంగా బ్రతుకుతుంది, మీరేం భయపడకండి. సార్, మీ నుంచి తప్పించుకోవాలన్నది నా ఉద్దేశం కాదు సార్. నిజమైన హంతకుడు ఎవరో నేను కనిపెట్టేశాను సార్. ఇక్కడ ఒక పెద్ద మనిషి అని చెప్పుకుని ఆ రాయుడే సార్ నిజమైన హంతకుడు. దానికి తగిన ఆధారం నా దగ్గరుంది, నన్ను నమ్మండి. నాకు కొంచెం టైం ఇవ్వండి. వాళ్ళు ప్రధాన్ని చంపి విదేశాలకు వెళ్ళడానికి ప్లాన్ వేశారు. వాళ్ళు నాలోగా అరెస్ట్ చేసి తీరాలి. ప్లీజ్ సార్, బిలీవ్ మీ సార్, ప్లీజ్ సార్. ఐ నో, ఐ నో, టేక్ హిమ్. నిన్నీ స్థితిలో చూడకూడదనే ఆ తల్లి కళ్ళు మూసుకు పడుకుంది. ఆకలంటూ వచ్చిన ఆదరందరినీ తన కన్నబిడ్డలనుకుని తిండి పెట్టిన ఆ తల్లి ఈ రోజు కురిపడ్డానికి దిక్కు లేకుండా అనాథ శవంలాగా పాడి మీద పడుకుంటే అందరి గుండెలు బద్దలైపోతున్నాయి.
సార్ అతను కూలి కోరి దూపిడిగాడు కానీ మా దృష్టిలో మాత్రం ఆ తల్లికి బిడ్డ అని దయచేసి నో ఇతను ఒక దేశద్రోహి నేను ఎలా చేయలేను సార్ సార్ నా పరిస్థితి లోకంలో మరెవ్వరికీ రాకూడదు సార్ మిమ్మల్ని నేను ఏమి అడగలేదు సార్ నా తల్లి మొహం చివరిసరిగా ఒకసారి ఒకే ఒక్కసారి చూడాలి సార్ ప్లీజ్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ లెట్ హిమ్ కమ్ కమ్ చెప్పేది సిబిఐ నమ్మటం లేదు మరి ఆ రోజు తీసిన ఫోటో ఏది సిబిఐ చేతికి పోలేదు అది మాత్రమే కాదు ఇంతవరకు సిబిఐకి నీ మీద ఏ సందేహం లేదు బకెట్ లో నీళ్ళున్నాయి వెళ్ళి కాళ్ళు కడుకో తర్వాత వెక్కి చెప్పు స్కూల్ వార్షికోత్సవానికి ప్రధాన ఫంక్షన్ క్యాన్సిల్ చేశారు సూర్య బతికున్నంత వరకు మన ఎత్తులు నెరవేరావు మొత్తం వదిలిందంటే అన్ని విషయాలు ఆధారాలతో సిబిఐ వాళ్ళకి చెప్పేస్తాడు అంతకుముందే వాడిని క్లోజ్ చేసేయాలి ఇప్పుడు సూర్య ఎక్కడ ఉన్నాడు సెల్లోనే అన్కాన్షియస్ గా ఉన్నాడు మీరు చెప్పినట్టు అతను సిన్సియర్ ఆఫీసర్ అయితే ఈ ఇన్సిడెంట్ జరిగిన రోజే అన్ని డీటెయిల్స్ సబ్మిట్ చేసి తను నిరపరాధం నిరూపించుకోవచ్చుగా ఏ సార్ గుండె గీయించుకుని కారణవిలో మారువేషంలో ఎందుకు దక్కోవాలి ఊరి పెద్ద రైడే నిజమైన నేరస్తుడు అందుకు తగిన ఆధారాలన్నీ నా దగ్గర ఉన్నాయని సూర్య అన్నాడే మీరెందుకు ఏ స్టెప్ తీసుకోలేదు లుక్ మిస్టర్ సూర్య గురించి మీకంటే నాకే ఎక్కువ తెలుసు వాడిని కాసేపు మాట్లాడిస్తే మన అందరి బ్రెయిన్స్ వాష్ చేసి చెట్టు కేసి ఆరబెట్టేస్తాడు మన ఎవరి దగ్గర లేని సూపర్ క్రిమినల్ మైండ్ వాడికి ఉంది అలా అయితే సూర్యను కాల్చింది ఎవరు అదే సూర్య ప్లాన్ లో ఎదురు చూడని ఇన్సిడెంట్ జాగ్రత్తగా వినండి సూర్య వెనక ఒక పెద్ద ముఠా ఉంది ఇదే నేను మొదటి నుంచి చెప్తున్నాను సూర్య మన చేతికి పట్టుబడితే ఎక్కడ రహస్యాలు బయటపడతాయోనని ఆ ముఠా సూర్యను కాల్చి ఉండాలి సూర్యకు మీకు మొదటి నుంచి విరోధం అందుకే ఆరంభం నుంచి సూర్య నేరస్తుడని చెబుతున్నారు ఏమిటా పర్సనల్ విరోధం పర్సనల్ విరోధం మై ఫుడ్ వాట్ డు యు మీన్ బై దాట్
హోమ్ మినిస్టర్ చనిపోయి ఇన్నాళ్ళైంది. పార్లమెంట్ లో ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు. మన ప్రధాని పాల్గొనవలసిన ఇంటర్నల్ కాన్ఫరెన్స్ క్యాన్సిల్ అయి అంతా నవ్వుతున్నారు. ఒకటా రెండా 25 రోజుల నుంచి అన్నం నీళ్ళు లేకుండా, భార్య బిడ్డల గురించి లెక్క చేయకుండా అడవి ప్రాంతాలని తిరిగి తిరిగి ప్రాణాలకు తెగించి ఆ సూర్యాన్ని పట్టుకుంటే పరిశ్రమ విరోధమా? వాడు తిరా చూస్తే సేవలా పడున్నాడు. ఒక్క విషయం తెలియలేదు. ఒక్కొక్కరు వాళ్ళ ఇష్టానికి మాట్లాడి ప్రాణం తీస్తున్నారు. ఐఎమ్ సారీ, నేను కొంచెం ఎమోషనల్ అయ్యాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ బీ సీటెడ్. ఓకే, సూర్య కళ్ళు తెరిస్తేనే మనం ఓ నిర్ణయానికి రాగలం. డాక్టర్, సూర్య పొజిషన్ ఏమి ఇప్పుడు చెప్పలేను. డిస్టర్బ్ చేయకండి. ఎందుకు మీరు తొందర పడుతున్నారు? కొంచెం రెస్ట్ తీసుకోండి, అవసరం అయితే పిలుస్తాను. నారాయణ, చొక్కా లేకుండా వస్తున్నావు. లోపల ఒకటే ఒక్క పోత. సిబిఐ అంటే ఇదంతా సహజమే కదరా. అవును, మీరేంటి ఇంత దూరం? రాజకీయాల్లో చేరితే త్యాగాలు చేయాల్సిందే కదరా. లక్ష ఎంక్వైరీలు, లక్ష ఎంగేజ్మెంట్స్. ఏ సార్ రావయ్య, ఇదంతా చరిత్రలో రేపు రావాలి. నా శిలా విగ్రహం నిలబెట్టాలి, నా స్టోరీ స్టూడెంట్స్ అంతా చదవాలి. సూర్య మెడికల్ రిపోర్ట్స్ అన్ని వచ్చాయా? అన్ని రిపోర్ట్స్ వచ్చాయి, కానీ డాక్టర్ ఒపీనియన్ ప్రకారం అంత త్వరగా కోలుకునే అవకాశం లేదు. ఎక్స్క్యూజ్ మీ, మీరేనా రామస్వామి? పార్డన్. సత్య శోధన. మీరేవృత్తి చేస్తున్నారు? నేను పూర్తి రాజకీయవాదిగా ఉంటున్నాను. చాలా పుస్తకాలు కూడా రాశాను. లేదు, చదివాను. దిస్ ఇస్ బిచ్లరీ వాటర్. ఇదేమిటి చేతిలో సైడ్ క్యాప్సుల? ఓ గాడ్, అమ్మవారి గుళ్ళో మంత్రించి కట్టిన తాయెత్తు. ఒక ఇండియా పౌరుడికి ఇది కట్టుకునే హక్కే లేదా? భారత మాత, సో సారీ. ఎక్కువగా మాట్లాడుతున్నావు. తగ్గిస్తాను, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఓ ఫోన్ చేసుకోవచ్చు? ఓకే, నేను 5-స్టార్ హోటల్లో చేసుకుంటాను. అడగండి. సూర్యని కాల్చింది ఎవరు? సో సారీ, సూర్యుని ఎవరు కాల్చలేరు. అతని వేడే మనల్ని కాలుస్తుందండి. ఓకే, స్వామి అనే పేరుతో ఉన్న సూర్యని కాల్చింది ఎవరు? ఆ రోజు స్పాట్ లో నువ్వు కూడా ఉన్నావు. ఇంతకు ముందు ఆ ముఖం నేను చూసిందే లేదు. సూర్య ఒక ఆఫీసర్ అనే విషయం తెలుసా? తెలియదు. కమాండ్ మిస్టర్ విద్యాసాగర్, మీకోసం వెయిట్ చేస్తున్నాను. హలో మిస్టర్ విద్యాసాగర్, ఢిల్లీలో మన ఇద్దరు మీట్ అయ్యాం కదా, అప్పుడు మీ నెత్తి మీద జుట్టు ఉండేది, గుండు కాదు. ఐఎమ్ మిస్టర్ రామస్వామి, ప్లీజ్ టు మీట్ యు. పోదాం పోదాం, రాజకీయాల్లో ఇదంతా సహజమే కదయ్యా. సార్, ఇన్వెస్టిగేషన్ చేయడంలో మాక్సిమం రిపోర్ట్స్ దొరికాయి. ఉషా అనేది టాప్ స్లిప్ కెళ్ళి సూర్య మ్యారేజ్ చేసుకున్న పిల్ల. ఇన్ఫాక్ట్ సూర్య నేరస్తుడని చెప్పాడే ఆ రాయుడి కూతురు. దెన్ ఆ రాయుడి గురించి డీటెయిల్స్ అన్ని అడిగాను. కొద్ది రోజులకు ముందు నాయడం అనే ఆవిడ్ని నీళ్లలో ముంచి చంపినట్టుగా ఒక న్యూస్ దొరికింది. అది ఎంతవరకు నిజమో తెలియదు. రాయుడు మాసానికి 2 సార్లు కోయగూడెం పక్కనే ఉన్న వేలంపాడికి వెళ్తాడు. ఇప్పుడు కూడా అక్కడికే వెళ్ళాడు. అతను ఉన్న చోటికి ఎంక్వైరీ కోసం 2 ఆఫీసర్లను పంపాను. ఇదే ముఖ్యమైన మ్యాటర్. ఇంకా నిజమైన న్యూస్ దొరికే వరకు అతని గురించి నేనేమి చెప్పలేను. ఇదిగో ఇదిగో, ఈ తుపాకీతో నన్ను కాల్చే, అది చెయ్యి ఇది చెయ్యి అని అన్ని పనులు చెప్పావు, చేశాను. ఇప్పుడు నన్ను సిబిఐ వెతుకుతుంది. ఈ సమయంలో సూర్యని బాంబు పెట్టి చంపమంటున్నావు. నేను ఎలాగయ్యా లోపలికి వెళ్ళడం? వాడికి బదులుగా నువ్వే తుపాకీతో కాల్చే. ఇదిగో రాయుడు, సరైన వాడివి, ఇదిగో ఉంచుకో. కోపగించుకోకయ్యా, సిబిఐ నిన్ను వెతుకుతున్నది విచారణ కోసం. నువ్వే తప్పు చేయలేదు, నిరపరాధివి అని సిబిఐని నమ్మించాలి. అందుకు ఒకే దారి, సూర్య చావాలి. ఇప్పుడు ఎవరింట్లో సెవెన్ లేవాలో చెప్పి చావయ్యా. చెప్తాను, కూర్చో. పే అది. ఇదే ట్యూనిక్ ప్లస్ అనే శక్తి గల బాంబు సెటప్. దీని పక్కనే ఈ బాంబుల కనెక్షన్స్ అన్ని ఫిక్స్ చేసి ఉన్నాయి. దీని మీద కవర్ అయిన ఈ మూత దీని లోపల ఉన్న బాంబుల్ని తెలియనివ్వదు. సో ఇది చూడ్డానికి సాధారణమైన తమలపాకులు పెట్టి, దీన్ని అందరి ముందు నిరభ్యంతరంగా తెరిచి ఆకులు వేసుకోవచ్చు. తెరిచినా మూచినా ఎవరికి సందేహం రాదు. ఇదే స్విచ్. ఈ స్విచ్ నొక్కిన నెక్స్ట్ 5 మినిట్స్లో బాంబు పేలుతుంది. దీన్ని ఎలాగైనా సూర్య ఉన్న సెల్లో పెట్టించడం నీ బాధ్యత. ఎలాగో నాకు చావనేది నిర్ణయించావు, చెప్పు. నువ్వెప్పట్లాగానే తమలపాకులు వేసుకుంటూ సిబిఐ బిల్డింగ్లోకి వెళ్ళు.
తర్వాత ఒక ముఖ్యమైన విషయం. నువ్వు మాట్లాడబోయేది సిబిఐ ఆఫీసర్స్ తోటి. ఒళ్ళు దగ్గర పెట్టుకు మాట్లాడు. అదంతా నేను చూసుకుంటానులే. నేను లోపలికెళ్ళినప్పుడు అక్కడ అది 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 దాంతో వాళ్ళు పరీక్ష చేస్తే నన్ను కదా చావ కొడతారు. ఏంటయ్యా ఇది, ఇంత చేసినవాడు అది కూడా ఆలోచించుకోడా? ఆ తవాలు పగలు పెట్టలేవు. ఇలా చూడు, ఈ బాంబు కంప్లీట్ గా ప్లాస్టిక్ లిక్విడ్ తో తయారు చేసింది. లోపలంతా ఆటమ్స్. అందువల్ల నువ్వు భయపడవలసిన అవసరమే లేదు. అక్కడ ఒక సంతకం పెట్టాడండి. నీ పేరేంటి? రాయుడు, అల్లిపురం రాయుడు. నా ఇంటికి పోలీసులు వస్తున్నారంటే నాకు ఎంతో అవమానం అయింది. నేను ఉరిపోసుకు చచ్చిపోతా. సార్, నేనేం తప్పు చేశానని నా ఇంటికి పోలీసులను పంపించారు? మిస్టర్, ఆవేశపడకండి, కొంచెం ప్రశాంతంగా ఉండండి. మేము ఎంక్వైరీ చేస్తున్నాం, ఎందుకంటే సూర్య మీరే నేరస్తుడని చెప్పాడు. సార్, ఒక మాట అడుగుతాను, కోపడరు కదా? మీరే నేరస్తుడని వాడు చెప్పాడనుకోండి, మీరు ఒప్పుకుంటారా? మిస్టర్, రోజుకి 10,000 రూపాయలు లాభం వచ్చే వ్యాపారం చేస్తున్నాను, అడిగిన వాళ్ళందరికీ దానం చేస్తున్నాను. వాడు చెప్పాడు అని నా ఇంటికి పోలీసుల్ని పంపించారే, ఇక్కడ నేను పెంచుకున్న పరువు మర్యాదలు అన్నీ ఏం కావాలి? మీకు నేనే కదా కావాలి, ఇక్కడే ఉంటాను. దయచేసి నా ఇంటి దగ్గర ఉన్న పోలీసుల్ని తిరిగి పిలిపించండి సార్. సూర్యకి తెలివచ్చింది. సూర్య, 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 సూర్య. కొంచెం రిలాక్స్ అవ్వనివ్వండి, ఒక 5 నిమిషాలు ఉండండి, ఇంకే ప్రాబ్లం ఉండదు. ఓకే ఓకే. హలో, మీరు ఎలా సార్ లోపలికి వచ్చారు? హౌ డిడ్ యు అలో హిమ్? మీరేం చేస్తున్నారు? ఆయన ఇంట్రోగేట్ చేయాలి, లోపల తీసుకెళ్ళండి. వాట్ ఇస్ దిస్? టేక్ హిమ్ అవుట్. కమ్ ఆన్, కమ్ ఆన్. మీ తాళ్ళు పగలు పెట్టి. ఇంకెంత దూరం రై చెప్పరా? ఓకే.
Right.